హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి అగ్ర హీరోలు వరుసగా సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్న సమయంలో తనదైన కొత్త రకం డ్యాన్సులను, ఫైట్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన చిరంజీవి గారు సుప్రీం స్టార్గా, ఆ తర్వాత మెగాస్టార్గా ఎదిగి తన ప్రత్యేకతని చాటుకున్నారు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీకి వచ్చిన నాగబాబు ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకే ఆ తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ని హీరోగా ఒక మంచి సినిమాతో ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకున్నారు చిరంజీవి గారు. అందుకు సరైన ప్రణాళిక రచించారు. ఆ సమయంలో చిరంజీవి గారు ఈవీవి దర్శకత్వంలో అల్లుడా మజాక సినిమాలో నటిస్తున్నారు. ఈవీవి గారితో సాఫ్ట్గా ఒక లవ్ స్టోరీని పవన్ కళ్యాణ్తో తీయిద్దాము అని చెప్పారు. అందుకు ఈవీవి గారు ఒప్పుకున్నారు. ఆ విధంగా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా మొదలైంది. హీరోయిన్గా ఏఎన్ఆర్ మనవరాలు, సుమంత్ చెల్లెలు, సత్యవతి గారి కూతురు సుప్రియ గారిని ఎంపిక చేశారు. 1996లో వచ్చిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా పెద్దగా ఆడలేదు. కానీ పవన్ కళ్యాణ్ చేసిన మార్షల్ ఆర్ట్స్ అందరికీ నచ్చింది. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, భద్రి, ఖుషి వంటి 7 సినిమాలకే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ స్థాయికి చేరుకున్నాడు. ఏ హీరోకి రాని క్రేజు పవన్ కళ్యాణ్కి వచ్చింది. గోకులంలో సీత సినిమా జరుగుతున్నప్పుడే వైజాగ్కి చెందిన నందిని గారితో 1997లో వివాహం చేశారు. అయితే వివాహమైన ఒక్క సంవత్సరానికే వీరిద్దరూ విడిపోయారు. ఆమెను విడాకులు కోరాడు. కానీ ఆమె విడాకులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత బద్రి సినిమా నుంచి పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ లివింగ్ రిలేషన్షిప్ మొదలుపెట్టారు. పెళ్లి కాకముందే వారిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు. అతడే అకీరనందన్. దాంతో నందిని గారు పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు. నెలకు 5 లక్షల రూపాయలు భరణం ఇప్పించాల్సిందిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా ఇవ్వలేదు. దాంతో 2005లో నందిని విడాకులకు అప్లై చేయగా 2008లో వీళ్లకు విడాకులు మంజూరయ్యాయి. విడాకులు తీసుకున్నందుకు 5 కోట్ల రూపాయలు నందినికి ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఈలోగా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ని యువరాజ్యం అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ పెట్టడం వలన పవన్ కళ్యాణ్కి, రేణుదేశాయ్కి అఫీషియల్గా పెళ్లి చేశారు. ఇటు నందిని గారు పవన్ కళ్యాణ్తో విడిపోయి చాలా బాధనే అనుభవించారు. అయితే ఆమె అమ్మగారు వైజాగ్లో పెద్ద రెబల్. ఆమె పవన్ కళ్యాణ్పై చాలా కోపంగా ఉండేవారు. తన కూతురి జీవితం పాడు చేసిన పవన్ కళ్యాణ్ని వైజాగ్లో కాలు మోపనివ్వనని శబదం కూడా పూనేరామె. నందిని గారి పేరు రాష్ట్రం మొత్తం తెలిసిపోవడంతో ఆమె ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని తన పేరుని జాహ్నవిగా మార్చుకున్నారు. ఆ తర్వాత 7 సంవత్సరాలకి పింగల్ రణధీర్ రెడ్డి, సుధారెడ్డి గారి దంపతుల కుమారుడైన కృష్ణారెడ్డి గారిని వివాహం చేసుకున్నారు ఈమె. ప్రస్తుతం నందిని అలియాస్ జాహ్నవి రెడ్డి గారు తన 2 పిల్లలు భర్తతో సంతోషంగా తన లైఫ్ని కొనసాగిస్తున్నారు. ఆమె ఇలాగే కొనసాగించాలని మనము మన ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం. హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వందే మాతరం, జై హింద్.